लागू करते हैं, यहां के रीडिजाइनर ताली लगाते हैं, ताली बजाते हैं, कहते भैया बहुत अच्छा बहुत अच्छा। దేశంలో ముఖ్యం ప్రధానమంత్రి గబ్బర్ సింగ్ ట్యాక్స్ పెట్టి మనందరినీ ఇబ్బందులకు గురి చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చప్పట్లు కొడుతూ రాక్షసానందాన్ని పొందుతా ఉన్నాడు। ఉదర్ కే రీడిజైనర్ పూరే దేశ్ మే పులిస్ రాజ్ లగా రే హే, యహాన్ కే రీడిజైనర్ తెలంగాణ మే కిసీ కో బాత్ నహీ కర్నే దేతే। దేశంలో ఉన్న ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి అందరిపైన కూడా ఆంక్షలు విధించి అణచివేత గురి చేస్తా ఉంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఒక అణచివేత ధోరణికి పాల్పడతా ఉన్నాడు। उधर के रीडिजाइनर गरीबों से पैसा छीनते हैं, इधर के रीडिजाइनर भी गरीबों से पैसा छीनते हैं। देश प्रधानमंत्री देश स्थाई पेद प्रजा भूम पैसल लाकुटा उलंगा उ मुख्यमंत्री पेद प्रजल या पैसल लाकुटा उ। आपको पहले केजी टू पीजी फ्री एडुकेशन मिलता था, गत केजी टू पीजी फ्री एडुकेशन लभचे पैस्थित उलंगा హైదరాబాద్ కి జో స్కూల్ ఫీజ్ హే దేశ్ మే సబ్సే ఊంచీ హే। ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక స్కూళ్లలో ఇష్టారాజ్యంగా ఫీజులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందికి గురవుతా ఉన్నారు। 400% ఇంక్రీజ్ హువా హే స్కూల్ ఫీజ్ మే। ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 400% స్కూళ్ల ఫీజులు పెరిగిపోయి పిల్లలు ప్రజలందరూ కూడా ఇబ్బందికి గురవుతా ఉన్నారు। జాబి జాతే హే యా కిసానో సే జమీన్ చీనేంగే या कमजोर लोगों के जेब में हाथ डाल के पैसा निकालेंगे। ఎక్కడ పైనా గాని పేద ప్రజల యొక్క డబ్బులు గుంజుకుంటా ఉన్నారు, పేద రైతుల యొక్క భూములను గుంజుకుంటా ఉన్నారు। सपनों की बड़ी जरूर बात करेंगे, सपनों की बात करेंगे, दिन भर सपनों की बात करेंगे। ఒక్కసారి కలల గురించి మాట్లాడుకుందాం। दिन भर सपनों की बात करेंगे, కలల గురించి మాట్లాడుకుందాం, ఒకసారి కలల గురించి మాట్లాడుకుందాం। మగర్ అగర్ జనతా అప్నే సప్నో అప్నే సప్నో కి బాత్ కరే తో జనతా కో డండా మారేంగే। ప్రజలు ప్రజల యొక్క కలల గురించి మాట్లాడితే ప్రజలకు సంతోషం కలుగుతుంది। ఉదర్ జనతన్ మంతర్ పే బాత్ నీ కర్నే దేతే ఇదర్ ధర్నా చౌక్ ఖేచ్ లేతే లే జాతే హే। ప్రజల యొక్క ధర్నా చౌక్ ను ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇవాళ అణచివేతకు గురి చేస్తా ఉన్నారు। అబ ఆప్ ధర్నా చౌక్ పే ధర్నా నహీ కర్ సక్తే, ఇవాళ ధర్నా చౌక్ లో ధర్నా చేసి ప్రజాస్వామిక హక్కును కోల్పోయినా మనం ఇవాళ। ఔర్ ఆప్ పూరే దేశ్ మే దేఖియే కహీ దళితో పే అత్యాచార్ కహీ మైనారిటీస్ కో మారా జా రహా హే కహీ మహిళాఓ కా రేప్ హోతా హే। దేశవ్యాప్తంగా అనేక రకాలైన అత్యాచారాలకు ప్రజలు గురవుతా ఉన్నారు। ఇవాళ దళితుల మీద మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి। ఉత్తర్ ప్రదేశ్ మే మహిళాఓ కా బలత్కార్ హోతా హే రేప్ హోతా హే। ఉత్తర్ ప్రదేశ్ లో మహిళల మీద బలత్కారాలు జరిగితే నరేంద్ర మోదీ జీ నే నారా దియా థా బేటీ బచావో బేటీ పఢావో, మగర్ నారే మే వో బతానా భూల్ గయే బేటీ కిస్సే బచావో। నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పఢావో, ఆడపిల్లలను రక్షించండి ఆడపిల్లలను చదివించండి అని చెప్పిండ్రు, కానీ ఆ స్లోగన్ ఇచ్చేటప్పుడు ఎవరి నుండి రక్షించబడాలా ఈ మహిళలు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పలేదు। బిహార్ మే రేప్ హోతా హే బీజేపీ కా ఎమ్మెల్యే రేప్ కర్తా హే। బిహార్ లో రేప్ జరిగితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే రేపిస్ట్ గా కనబడతాడు। బిహార్ మే చోటీ బచ్చియో కా రేప్ హోతా హే ఆస్ పాస్ బీజేపీ కా నేతా ఘూమ్ రహా హే। బిహార్ లో చిన్న చిన్న పిల్లల రేపులు జరుగుతుంటే ఆ పరిసరాల ప్రాంతాలలో బీజేపీకి సంబంధించిన నాయకులు తిరుగాడుతా ఉన్నారు। బేటీ బచావో బీజేపీ కే ఎమ్మెల్యే సే బేటీ బచావో, ఆడపిల్లలను కాపాడండి కానీ బీజేపీ ఎమ్మెల్యేలు నాయకుల నుండి కాపాడండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను। దళితో కు మారా జాతా హే మైనారిటీస్ కు మారా జాతా హే ఆదివాసియో కు మారా జాతా హే మహిళాఓ పర్ బలత్కార్ హోతా హే రేప్ హోతా హే ఔర్ దేశ్ కా ప్రధానమంత్రి ఏక్ శబ్ద్ నహీ కహతా చుప్ బైఠా రహతా హే। దళితులపైన అత్యాచారాలు, మహిళలపైన అత్యాచారాలు, ఆదివాసీలపైన అత్యాచారాలు, ఇన్ని రకాలైన అత్యాచారాలు జరుగుతుంటే కూడా
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడాడు, తన మౌనాన్ని విడనాడాడు. మే సమజ్తా హూ పార్లమెంట్ మే మేరే మేరే సవాలో కా జవాబ్ నహీ దే సకే. మే సమజ్తా హూ భ్రష్టాచార్ కియా హై తో చుప్ రహనా పడేగా. మగర్ ప్రధానమంత్రి కో మహిళాఓ కే బారే మే, దళితో, ఆదివాసియో ఔర్ మైనారిటీస్ కే బారే మే తో బోల్నా చాహియే. నేను అర్థం చేసుకోగలుగుతాను, పార్లమెంట్ లో నేను లేవనెత్తిన ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు. నాకు సరియైన సమాధానం పార్లమెంట్ లో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజల పైన, మహిళల పైన, ఆదివాసీల పైన, దళితుల పైన అత్యాచారం జరుగుతుంటే మాత్రం ఒక ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాలి కదా, నోరు విప్పాలి కదా. హమ్ ఆప్సే జూటే వాయిదే నహీ కర్నే ఆయే హై. నేను మీకు అబద్ధపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడికి రాలేదు. ఆప్నే తెలంగాణ కా సప్నా దేఖా తా, ఉస్ సప్నే కో హమ్ పూరా కర్నే ఆయే హై. మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక కలను చూసినారు, ఆ కలను సాకారం చేయడం కోసం నేను మీ ముందు ఇక్కడికి వచ్చాను. మే మాన్తా హూ కి ఆప్కా బహుత్ బడా సప్నా హై ఔర్ ఉస్కో పూరా కర్నే మే సమయ లగేగా. మీది అతిపెద్ద స్వప్నం, ఆ స్వప్నం సాకారం కావాలంటే కొంత సమయం అవసరం కావచ్చు. మగర్ దుఃఖ్ కి బాత్ హై కి పిచ్లే చార్ సాల్ మే షురువాత్ హి నహీ హుయీ హై. దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే 4 సంవత్సరాల కాలంలో ఏ కళల కోసం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కళల పునాదులు కూడా ఇప్పటి వరకు మొదలు కాలేదు, ఆ ప్రయత్నాలు ఏమీ ముందు పడలేదు. పూరా కా పూరా ఫైదా చీఫ్ మినిస్టర్ జీకే పరివార్ కో జా రహా హై. మొత్తం 4 కోట్ల మంది యొక్క పోరాట ఫలితం ఒక కుటుంబానికి మాత్రమే ఈరోజు దక్కుతా ఉంది. ఈరోజు రీస్ట్రక్చరింగ్ కా ఫైదా, భ్రష్టాచార్ కా ఫైదా ఏక్ పరివార్ కో జా రహా హై. ప్రాజెక్ట్ రీడిజైన్ లో అవినీతి అన్ని కూడా ఒక కుటుంబానికే ఈరోజు లాభం చేకూరుస్తా ఉన్నాయి. ఔర్ తెలంగాణ కా యువ దుఃఖీ హై, ఉస్కో భవిష్య నహీ దిఖ్ రహా హై. తెలంగాణ యువకులు ఇవాళ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది, కనబట్టలేదు. యువకులకు రోజ్గార్ కి జరూరత్ హై ఔర్ కాంగ్రెస్ పార్టీ హి దేశ్ కే యువకులకు ఔర్ తెలంగాణ కే యువకులకు రోజ్గార్ దిల్వా సక్తీ హై. ఇవాళ యువకులందరికీ కూడా ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తుంది. కిసానోకు సర్కార్ కి మదత్ కి జరూరత్ హై, రక్షా కి జరూరత్ హై. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుండి మద్దతు, రక్షణ మద్దతు కావాల్సిన అవసరం ఉంది. మోదీజీనే కహా కి మే ఎంఎస్పీ బడాఉంగా. మోడీజీ గారు అన్నారు తెలంగాణ అధికారంలోకి రాకముందు నేను కనీస మద్దతు ధరను పెంచుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. పూరే దేశ్ మే ఉన్నోనే 10,000 కరోడ్ రూపాయ ఎంఎస్పీ బడాయి. 4 సంవత్సరాలు సాగదీసిన తర్వాత కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే మద్దతు ధర పెంచి రైతులకు అన్యాయం చేసిండు. హమ్నే కర్ణాటక చునావ్ సే పెహలే కర్ణాటక కి జనతా సే, కర్ణాటక కిసానో సే కహా తా కి హమ్ ఆప్కా కర్జా మాఫ్ కరెంగే. కర్ణాటక ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము రైతులకు వాగ్దానం చేసినాము, మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారని చెప్పని వాగ్దానం చేశాను. జైసే హీ సర్కార్ ఆయి 31,000 కరోడ్ రూపాయ కిసానో కా కర్ణాటక కి సర్కార్ నే కర్జా మాఫ్ కియా. ఇచ్చిన మాట ప్రకారంగా అధికారంలోకి రాగానే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ప్రధానమంత్రి నే జితనా పైసా కిసానో కో దియా పూరే హిందుస్తాన్ మే ఉస్సే 3 గుణా జ్యాదా పైసా కాంగ్రెస్ కి ఏక్ ప్రదేశ్ కి సర్కార్ నే దియా. ఉన్నోనే 10,000 కరోడ్, హమ్నే 31,000 కరోడ్. శరమ్ ఆనీ చాయే ప్రధానమంత్రి కో జబ్ యే ఎంఎస్పీ కో సిర్ఫ్ 10,000 కరోడ్ రూపాయ బడాతే హై. ప్రధానమంత్రికి సిగ్గుండాల, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేవలం 10,000 కోట్ల రూపాయల మద్దతు ధరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మొత్తం 31,000 కోట్ల రూపాయలంటే 3 రెట్లు ఎక్కువ రైతులకు న్యాయం చేస్తున్నాము. ఛోటే దుకాందార్, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ హైదరాబాద్ ఔర్ తెలంగాణ కి రీడ్ కి హడ్డీ హై. చిన్న చిన్న వ్యాపారస్తులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూస లాంటి వాళ్ళు.
प्रधानमंत्री जी ने इस रीढ़ की हड्डी को दो जबरदस्त झटके मारे. భారతదేశ ప్రధానమంత్రి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అయినటువంటి ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల వెన్నెముకను ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకను ఎరగొట్టాడు. పెలా జట్కా నోట్బందీ, దూసరా జట్కా గబ్బర్ సింగ్ ట్యాక్స్. మొట్టమొదటి దెబ్బ నోట్ల రద్దు, రెండవ దెబ్బ గబ్బర్ సింగ్ ట్యాక్స్. మే ఆప్కో స్టేజ్ సే బతా రహా హూ కి జైసే హీ 2019 మే కాంగ్రెస్ పార్టీ కి సర్కార్ ఆయేగీ और तेलंगाना के और हिंदुस्तान के छोटे दुकानदारों, स्मॉल मीडियम बिजनेसेस, आप सब सुन लो, जैसे ही 2019 में कांग्रेस पार्टी की सरकार आएगी वैसे हम गब्बर सिंह टैक्स को बदल के जीएसटी आपको देंगे. ये वेदिक నుండి నేను వాగ్దానం చేస్తా ఉన్నాను, कांग्रेस ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్లకు గబ్బర్ సింగ్ ట్యాక్స్ ను సులువుతరంగా మార్చేసి గబ్బర్ సింగ్ ట్యాక్స్ నుండి జీఎస్టీ మీకు అందిస్తాను. పాంచ్ అలగ్ అలగ్ ట్యాక్స్ నహీ హోంగే, సిర్ఫ్ ఏక్ ట్యాక్స్ హోగా, ఔర్ జో చీజే గరీబ్ జనతా, కమ్జోర్ లోగ్ ఇస్తేమాల్ కర్తే హై, ఉన్కో హమ్ జీఎస్టీ సే నికాల్ దేంగే. ఐదు రకాల స్లాబ్లు ఉండవు జీఎస్టీలో, ఒకటే జీఎస్టీ ఉంటుంది. ఇంకా కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా జీఎస్టీ నుండి పక్కకు తప్పిస్తాం, వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తాం. దేఖియే హిందుస్తాన్ మే పైసే కి కోయి కమీ నహీ హై. ఛోటా సా ఉదాహరణ దేతా హూ, పూరే దేశ్ మే మహంగాయీ హై. నరేంద్ర మోదీ జీ మహంగాయీ కి బాత్ కర్తే జాతే హై. 2014 మే తేల్ కా దామ్ 140 डॉलर प्रति बैरल था, आज इंटरनेशनल मार्केट पे तेल का दाम उसका आधा हो गया, 70 डॉलर प्रति बैरल. वो कपड़ो 140 डॉलर लो अंतर्जातीय मार्केट लो ऑयल क्रूड ऑयल धर उंटे इवाला दी 70 डॉलर लक मात्रम तकी पाइंदी. आप मुझे छोटी सी बात समझाओ, दुनिया में पेट्रोल के दाम, डीजल के दाम गिरते जा रहे हैं, बाकी देशों में दाम गिरते जा रहे हैं और हिंदुस्तान में पेट्रोल और डीजल के दाम बढ़ते जा रहे हैं. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 140 డాలర్ల నుండి 70 డాలర్లకు తగ్గినప్పటికీ కూడా భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఇట్లా ఉంటే భిన్న మిగతా దేశాలలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి, మన దేశంలో పెరుగుతూ ఉన్నాయి. ఆప్ అప్నే స్కూటర్ మే, మోటార్ సైకిల్ మే, గాడీ మే పెట్రోల్ డాల్తే హో, ఆప్కే జేబ్ సే పైసా నికల్తా హై ఔర్ సీదా ఉస్ పైసే కో నరేంద్ర మోదీ జీ హిందుస్తాన్ కే సబ్సే బడే బిజినెస్ మ్యాన్, 15-20 బిజినెస్ మ్యాన్ కే జేబ్ మే డాల్ దేతే హై. ఇవాళ మనం మన మోటార్ సైకిళ్లలో, మన కార్లలో మనం పెట్రోల్ పోసుకుంటుంటే ఆ పెట్రోల్ పోసుకోవడానికి కష్టపడి సంపాదించిన మన సొమ్మును ఖర్చు పెట్టి మనం పెట్రోల్ పోసుకుంటున్నాం. ఇవాళ ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ సమ్మంతా కూడా నరేంద్ర మోడీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, ఆయిల్ కంపెనీ ఓనర్లకు కట్టబెడతా ఉన్నాడు. ఆప్ దిన్ భర్ కామ్ కరో, ఆప్ దేశ్ కో బనానే కే లియే అప్నా ఖూన్ పసీనా దో ఔర్ నరేంద్ర మోదీ జీ ఆప్కా పైసా లేకర్ ఉన్ 25-30 లోగో కో హర్ రోజ్ దేతే హై, చాయ్ వో నోట్బందీ హో, చాయ్ వో గబ్బర్ సింగ్ ట్యాక్స్ హో, చాయ్ వో పెట్రోల్ కే దామ్ హో. కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి మనం సంపాదించుకున్న సొమ్మును, అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా కావచ్చు, నోట్ల రద్దు ద్వారా కావచ్చు, రకరకాల రీతుల్లో మనం సంపాదించిన కష్టపడే సొమ్మును ఇవాళ 20-25 మంది పెట్టుబడిదారులకు కట్టబెడతా ఉన్నాడు. చాయ్ ఓ రాఫాయల్ హో, 1,00,000 కరోడ్ రూపాయ ఆప్కే జేబ్ మే సే నికాలా, ఉన్కే మిత్ర కే జేబ్ మే డాలా. రఫేల్ డీల్ ద్వారా కూడా 100,00,000 రూపాయలు మన కష్టపడి సంపాదించిన సొమ్మును తీసి ఇవాళ తన మిత్రుడికి కట్టబెడతా ఉన్నాడు. కహీ బి మేరీ డిబేట్ కరాని హో ప్రధానమంత్రి జీ సే, కహీ బి కిసీ టైమ్ ఖడా కర్ దో ఉన్కో మేరే సామ్నే, బాత్ కర్తే హై రాఫాయల్ కే బారే మే, బాత్ కర్తే హై అనిల్ అంబానీ కే బారే మే, బాత్ కర్తే హై 1,600 కరోడ్ రూపాయ కే హవాయి జహాజ్ కే బారే మే. ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం, ప్రధానమంత్రి నా ఎదురుగా వచ్చి నిలబడి రఫేల్ డీల్ గురించి కానీ 1,600 కోట్ల రూపాయలు పెట్టి ఒక విమానం కొనే పరిస్థితి కానీ, ఈ అనిల్ అంబానీ కానీ వీటికి సంబంధించిన అంశంపైన చర్చకు సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.